చావు ఇంతగా ఎదగనిచ్చావు చిన్నగా ప్రారంభించావు ఇంతగా ఎదగనిచ్చావు మేమేమి చేసినా నీ దయవలనయ్యా మేమెంత ఎదిగినా నీ కృపే గదయ్యా మేమేమి చేసినా నీ దయవలనయ్యా మేమెంత ఎదిగినా నీ కృపే గదయ్యా మొక్కలను నాటుచున్నాము చక్కగా ఎదుగుచున్నాయి మొక్కలను నాటుచున్నాము చక్కగా ఎదుగుచున్నాయి ఆత్మఫలముతో అభిషేకించుము అనుదినము కృపలతో ఆశీర్వదించుము ఆత్మఫలముతో అభిషేకించుము అనుదినము కృపలతో ఆశీర్వదించుము చిన్నగా ప్రారంభించావు ఇంతగా ఎదగనిచ్చావు చిన్నగా ప్రారంభించావు ఇంతగా ఎదగనిచ్చావు మేమేమి చేసినా నీ దయవలనయ్యా మేమెంత ఎదిగినా నీ కృపే గదయ్యా మేమేమి చేసినా నీ దయవలనయ్యా మేమెంత ఎదిగినా నీ కృపే గదయ్యా ఎదుగుచున్నది సహవాసముగా సాగుచున్నది సంఘము ఎదుగుచున్నది సహవాసముగా సాగుచున్నది రెక్కల నీడ మాపై ఉంచుము కుక్కలుగాక మము కాపాడుము నీడా మాపై ఉంచుము కుక్కలుగాక మము కాపాడుము చిన్నగా ప్రారంభించావు ఇంతగా ఎదగనిచ్చావు చిన్నగా ప్రారంభించావు ఇంతగా ఎదగనిచ్చావు మేమేమి చేసినా నీ దయవలనయ్యా మేమెంత ఎదిగినా నీ కృపే గదయ్యా మేమేమి చేసినా నీ దయవలనయ్యా మేమెంత ఎదిగినా నీ కృపే గదయ్యా ఇక్కడ చేరి ఉన్న మనందరినీ కూడా ప్రభు తన విశేషమైన కృప చొప్పున తన జాలి చొప్పున వాడుకొనుగాక ఇంకను తన వాక్య లేఖనాలతో మనల్ని నింపునుగాక లేఖనములలో ప్రభువు అమర్చిన ఇమిడ్చిన ఆయన ప్రత్యక్షతలను చూచే కన్నులు మనకు అనుగ్రహించునుగాక ప్రభు తన పరిశుద్ధాత్మతో ఇక్కడ చేరి ఉన్న మనందరినీ మరొకసారి నూతనముగా నింపునుగాక
తన పరిశుద్ధాత్మ ప్రత్యక్షతలతో ప్రభు మనల్ని నడిపించునుగాక. వాక్య ప్రత్యక్షతలు, ఆత్మ ప్రత్యక్షతలను దేవుడు మన పిలుపునకు, మనకు అప్పగించబడిన పరిచర్యలకు అవసరమైనంతగా ప్రభు మనకు దయచేయునుగాక. దేవుడు మరి మనకిటి సద్భాగ్యాన్ని కలుగు చేసినందుకు మనమందరం ఒకసారి చేతులు పైకెత్తి మనస్ఫూర్తిగా కొద్దిసేపు స్వరమితలాగా ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. గంభీర స్వరముతో ప్రభుని స్తుతిద్దాం. యేసయ్య కొన్నిసార్లు బిగ్గరగా మాట్లాడినట్లుగా వాక్యలేఖనాలలో వ్రాయబడింది. హల్లెలూయా 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 హల్లెలూయా. స్వరం ఇప్పండి. ఓ హల్లెలూయా 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 హల్లెలూయా. గ్లోరీ టు ద కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ ద లార్డ్ ఆఫ్ లార్డ్స్. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మన ప్రభువైన యేసయ్య నామము మన ద్వారా మరింత 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 మహిమ పరచబడునుగాక. పౌల పోస్తలుడు తన జీవితాన్ని ఒక పరుగు పందెముతో పోల్చటం మనం ఎరుగుదము. పరుగు పందెంలో ఉన్నటువంటి ఒక చిత్రమైన అంశం ఏంటంటే, పరుగు పందెం మొదలు పెట్టేటప్పుడు పరుగెత్తబోయే వ్యక్తికి చాలా ఓపిక ఉంటుంది శరీరంలో. పరుగు పందెం ముగించే ముందు ఏమవుతుందండి, ఉన్న ఓపిక అంతా కూడా ఖర్చు అయిపోతూ ఉంటుంది. పరుగు పందెం మొదలుపెట్టిన సమయంలో వినియోగించినటువంటి వేగం కంటే కూడా ఖర్చు అయిపోతున్న ఓపిక ఒక ప్రక్కన, ఓపిక తక్కువగా ఉన్నా కూడా వేగం యొక్క మోతాదు ఏమవుతుందండి, పెరిగిపోతూ ఉంటుంది. ఒక ప్రక్క తక్కువ ఓపిక, ఇంకో ప్రక్క ఎక్కువ వేగము. ఇది పరుగు పందెంలో ఉన్న ప్రత్యేకమైన పాఠం. ఆమేన్. కాబట్టి వయస్సు పైబడుతున్న కొద్దీ, రోజులు గడుస్తున్న కొద్దీ మన పరిచర్య వేగం కొంచెం పెరగాలి అని ఫీల్ చేస్తే ఎంత బాగుంటుంది. వేగం ఏమవ్వాలండి, కొంచెం అనండి. ప్రార్థనల మోతాదు, కన్నీటి మోతాదు, వాక్య పఠనం యొక్క మోతాదు, ప్రేమ యొక్క మోతాదు, విశ్వాసం యొక్క మోతాదు, ఇచ్చే విషయంలో ఆ యొక్క మోతాదు, అన్నీ పెరగాలి పనిని ప్రభు రాజ్యాన్ని కట్టే విషయంలో. ఆమేన్. అది పరుగు పందెంలో నుండి మన కొరకైన పాఠం. ఈరోజు ప్రార్థనను గురించి చాలా క్లుప్తంగా కొన్ని విషయాలు మనం ప్రభు పాదాల దగ్గర ప్రభు ఆత్మ ద్వారా నేర్చుకునే దిశగా ముందుకు వెళదాం. దేవుడి సమయాన్ని మన కొరకు తన పరిశుద్ధాత్మనిచ్చి ఆశీర్వదించినందుకు దేవునికి మరొకసారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఒక గొప్ప భక్తుడు ఇలా అన్నారు, ఈ మాట నేను వినగానే నా డైరీలో రాసుకున్నా. ఆ మాట ఏంటంటే, ఈ మాట మీరు కూడా వ్రాసుకునే ప్రయత్నం చేయండి. ఈ భక్తుడు కొన్ని లక్షల ఆత్మలను ప్రభు కొరకు సంపాదించిన గొప్ప దైవజనుడు. ఆ దైవజనుడు తన స్వీయ అనుభవంలో నుండి, ఆయన అనేక మంది భక్తుల జీవితాల్లో నుండి చూచి ప్రభువుతో తనకున్న బాంధవ్యాన్ని మిళితం చేస్తూ పలికిన పలుకు, ఇది మీ వ్యక్తిగత కుటుంబ సంఘ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉంటుందని నేను విశ్వసించి ఈ మాటను మీతో అందజేస్తున్నాను. ఒక నోట్స్ లాగా వ్రాసుకోండి, ఊరికే ఓరల్గా విని వెళ్ళిపోవడం కాకుండా దాని మీద కొంచెం మనసు పెడదాం. ఆయన ఒక మాట చెప్తున్నాడు మనకి, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి కోసం. అదేమిటంటే, ప్రార్థన చేయుటకు నీకు సమయము లేనంత ఒత్తిడి పనిలో నీవు ఉంటూ ఉన్నావంటే దాని అర్థం దేవుడు నియమించని కామ దేవునికి నచ్చని కొన్ని కార్యకలాపాలలో
నీవు చిక్కుబడినావని. కొటేషన్ క్లోజ్ అండి. వాటిని గమనించి వాటిలో నుండి బయటకు వచ్చి దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని దేవునికి ఇవ్వడం ప్రారంభిస్తే ఆరోగ్యకరం కామ నిజమైన కామ నిలిచి ఉండే ఆశీర్వాదం ఫుల్ స్టాప్. ఈ పదాన్ని నేను మళ్ళీ విభజించి చెప్పాల్సిన పని లేదు, చెప్తూ ఉండగానే మనకు అర్థమైపోయింది. ఆ దైవజనుడు దీన్ని వ్యాఖ్యానిస్తూ ఏం చెప్పారంటే, ఏ వ్యక్తికి కూడా దేవుడు తనతో సమయము గడపలేనంత పనిని అప్పగించడంట. దేవుడు తనతో మనము సమయము గడపాలని ఎంతో కోరుతూ ఉన్నాడు. అందుకే ఆజ్ఞను అతిక్రమించక ముందు ప్రతిరోజు చల్లపూట వేళ ఆదాము యుద్ధకు వచ్చారు. ఆ తరువాత హనోకు ప్రభుకి కనిపించారు. 300 సంవత్సరాలు కంటిన్యూస్గా వచ్చారండి. ఎంత సీరియస్గా తీసుకున్నారో చూడండి. మనం దేవునితో సహవసించడం ఒక ప్రక్క నుంచితే, అసలు దేవుడు మనతో సహవసించాలని ఎంత ఆశపడుతూ ఉన్నారో పరితపిస్తున్నారో దానిని మనం దృష్టించాల్సిన సమయం. ఇక్కడ అన్నయ్యళ్ళు నాన్నోళ్ళు చాలామంది ఉన్నారు సేవకులంగా. కొన్ని 100,000 వర్తమానాలు అందించినటువంటి అనుభవం ఇక్కడున్న దైవ సేవకులకు ఉంది. ఒక చిన్న ఉదాహరణ, ఏకాంతానికి వెళ్ళి సెల్ ఫోన్ ప్రక్కన పడేసి కొద్దిసేపు వాక్యం పఠనం చేసుకొని అక్కడ మోకరించి ప్రభువుతో మాట్లాడి 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 ఒక అర్ధగంట ఒక గంట ఇంకా ప్రభువు నడిపింపిస్తే ఒక గంటన్నర 2 గంటలు ఏకాంతంలో ప్రభువుతో గడిపొచ్చి వేదిక మీద నిలువబడితే ఆ శాఖ వేరుగా ఉంటుంది వర్తమానంలో. ఆ యొక్క వర్తమానం యొక్క ప్రభావం వేరుగా ఉంటుంది. అలా కాకుండా ప్రయాణం చేస్తూనో ఏదో వచ్చిన వాళ్ళతో మాట్లాడుతూ కూడా ప్రభుతో మనం ఆత్మలో ప్రార్థన చేస్తూ ఉంటాం, ప్రభుతో కొన్ని విషయాలు బ్రతిమలాడుకుంటూ ఉంటాం. అసలు ఒక చోట వాక్యం చెప్పడానికి వెళ్ళేటప్పుడు ప్రభు ఆత్మ మనకింకా వర్తమానం ఇవ్వకపోతే అది ఒక ప్రసవ వేదన కంటే కూడా భయంకరమైన వేదన. నాకున్న చిన్న సేవా అనుభవంలో చాలాసార్లు ప్రభు శనివారం రాత్రి తెల్లవారుజామున నాకు వర్తమానం ఇచ్చిన సంభవాలు, కొన్నిసార్లు వారం మధ్యలోనే, కొన్నిసార్లు ఆదివారం స్నానమాచరిస్తూ ఉండగా ప్రభు తళుక్కుమని ఒక పదాన్ని మనస్సులో హృదయంలో అలా రివీల్ చేస్తాం. దానికి పరిశుద్ధాత్ముడు అల్లికై చేసుకునే జ్ఞానం ఇవ్వడం, అలాగ వర్తమానం ప్రిపరేషన్. మీ అందరికీ అనుభవమే ఇది. కొన్నిసార్లు వేదికెక్కే ముందు, కొన్నిసార్లు వేదికెక్కినా కూడా ప్రభు ఇవ్వరు, తళుక్కుమని మెరుస్తుంది దేవుడు అక్కడ చెప్పాలనుకున్న మాట. ఇంకా కూడా ఇవ్వకపోతే మైక్ పట్టుకున్న తర్వాత కూడా ప్రభు కొన్నిసార్లు ఇవ్వరు, అప్పుడు చాలా చాలా ప్రసవేదన అనిపిస్తూ ఉంటుంది. అంటే ఎప్పుడూ వర్తమానం ఇవ్వాలనేది అది ఆయన హస్తాల్లో ఉంది, ఆయన అధీనంలో ఉంది. మనమైతే ఆయన దగ్గరకు వెళ్ళి ఆయనతో ప్లగ్గిన్ అయ్యి ఆయనతో అనుసంధానపరచి, ఇది ముఖ్యంగా ఒంటరి ప్రార్థన కోసం నేను మాట్లాడిన అంశం. ఒంటరిగా ఒకవేళ ఇద్దరు ముగ్గురుగా ఏకాంతానికి వెళ్ళినా తల ఒక దిక్కుకు వెళ్ళి, అంటే రాతివేత దూరంలో లేఖనం ప్రకారంగా ప్రభు ఒంటరి ప్రార్థన చేశారు. అలాగున గనక మనం చేస్తే మనము ప్రభు కోసం చేసే పని నిపుణత కలిగిన
పనివారులాగా దేవుడు మనల్ని వాడుకుంటాడు. నేను 2002లో దేవదాస్ అయ్య గారి దగ్గరికి వెళ్ళాను. అప్పుడు బైబిల్ స్కూల్కి వెళ్లే ముందు ఆయనతో ప్రార్థన చేయించుకోవాలని అయ్యగారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన సామెతల గ్రంథంలో నుండి వాక్యాన్ని చూపించి కొన్ని మాటలు వివరించి హస్తముంచి ప్రార్థన చేసి, ప్రభువా నిపుణత కలిగిన పనివానిగా ఈ బిడ్డను చేయినాయనా అని, జంక్షన్ హొసన్న జంక్షన్ దేవదాస్ అయ్య గారు ప్రార్థన చేశారు. మొన్న అనుకోకుండా ఒక పెళ్లిలో ఆ దైవ సేవకునితో కలిసే అవకాశం ప్రభువిచ్చారు. అప్పుడు నేను నా మాటను జ్ఞాపకం చేసి వారితో ప్రార్థన చేయించుకునే అవకాశం ప్రభువిచ్చారు. నేను అప్పుడు చెప్పాను, అయ్యా తమరిలా నన్ను ప్రార్థించారు, నా కోసం ఆశీర్వదించారు, ప్రార్థించి ఇప్పటికీ 24 లక్షలకు పైబడిన ప్రజలకు నేరుగా అపోస్తల కార్యగ్రంథం 4:12 యేసు తప్ప వేరొక రక్షకుడు లేడు అనే కాన్సెప్ట్ అందించే కృప ప్రభువిచ్చారయ్యా. మీరు ప్రార్థించి ఆశీర్వదించినందుకు మీకు వందనాలని ఆ దైవ సేవకునితో మరి మరలా ప్రార్థన చేయించుకునే అవకాశం ప్రభువిచ్చారు. నేను ఎందుకు ఈ మాటలన్నీ జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈ అంశంలో ఒక్కొక్కసారి మనం బైపాస్ అయి వెళ్ళిపోతుంటాం. ముఖ్యంగా ప్రభువు కోసం మనం ఒక రిమార్కబుల్ వర్క్ చేయాలంటే, ఇప్పుడు పనిచేస్తున్నాం కాదనడం లేదు, ఇంకా క్వాలిటైజ్గా పరిచర్య జరిగించాలంటే, ఇప్పుడు పాలకేంద్రంలో పాలు పోసే వాళ్ళందరికీ రీడింగ్ పడుద్ది, కానీ కాస్తంత జొన్నలు, సజ్జలు, ఉలవలు, ఇంకా చెప్పండి రాగులు పట్టించి దానిని ఆడించి దాణా వేస్తే, దానికి తోడు మంచి ఒరిజినల్ తవుడు కూడా వేస్తే రీడింగ్ మోతాదు ఏమవుద్దండి? రీడింగ్ పెరిగిందంటే 15 రోజులకు వచ్చే బిల్లు ఏమవుద్దండి? అది కాదు. కాబట్టి ఇక్కడ మన రీడింగ్ పరిచర్యలో పెరగాలంటే ప్రభువుతో వ్యక్తిగత ఒంటరి ప్రార్థన ఉండాలి. దేవునికి స్తోత్రము కలుగునుగా. దీనికి అననుకూలత వీలైనంతగా కలుగజేసే ప్రయత్నం అపవాది చేస్తాడు. నాన్నవాళ్ళ పరిచర్య దినాల్ని జ్ఞాపకం చేసుకుంటే, ముఖ్యంగా నాన్నగారి జీవితంలో నుండి ప్రభు మనందరికీ నేర్పేది ఇది ఒక గొప్ప పాఠం. ఒంటరి ప్రార్థన, ఏకాంత ప్రార్థన అని దానిని నాన్నగారు పిలిచేవారు. ఒకసారైతే ఆయన పోతమన్ను మీద మోకరించి ప్రార్థన చేస్తూ ఉండగా దేవుని ఆత్మ కమ్ముకుని ఓ ప్రార్థన తీవ్రతలో ప్రార్థన చేస్తూ చేస్తూ ఉండగా మరి కేకామండలంలాగా మబ్బు పట్టి కొద్ది క్షణాల్లోనే వర్షం ప్రారంభమైంది, వర్షం వచ్చేస్తుంది. ఈయన ఆత్మలో లీనమై ప్రార్థన చేస్తూ చేస్తూ ఉన్నాడు, జడివాన వచ్చేస్తుంది. మోకరించారు పోతమంటి మీద, అలా ప్రార్థన చేస్తూనే ఉన్నారు, వర్షం వస్తూనే ఉంది. నాన్నగారు చెప్పిన మాట అక్షరాల్లో అక్షరాలుగా ఈ మాటలు, అలాగున ప్రార్థన చేస్తూ చేస్తూ ఉన్నారు. ప్రార్థన ముగించేసరికి గగ్గల్లోతుగా ఆయన పోతమంటిలో దిగిపోయారంట, లేవలేకపోతున్నారట. అప్పుడు పరిశుద్ధాత్మను సహాయం అడిగితే, దేవుడు ఒక ప్రత్యేకమైన బలం ఇచ్చినప్పుడు ఆ దేవుని ఆత్మబలంతో నేను అందులో నుండి లేచి నడుచుకుంటూ నేను ఇంటికి వచ్చానని చెప్పేవారు. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పొచ్చు. అలాంటి ప్రార్థన పునాది వేసి వెళ్ళారు దైవజనులు పాస్టర్ వి ఇజ్రాయెల్ అయ్య గారు. వారిని బట్టి ప్రభువుని స్తుతిస్తూ వారి జీవితంలో నుండి ప్రభువు మనకిస్తున్న పాఠం, మనం కూడా అది ఒక్క పావు గంట అయినా ప్రార్థన చేద్దాం, దాన్ని అర్ధగంటకు ఎక్స్టెన్షన్ చేసుకుందాం, ఒక గంట కోసం దానిని పొడిగించడానికి దేవుని ఆత్మ మీద ఆధారపడదాం. చూడండి, చాలా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రభావాన్ని మనం కనులారా చూడబోతున్నాం. మాట్లాడే నీవే, వర్తమానం అందించే నీవే, ఇప్పుడు సాదాగా వర్తమానం అందించినట్లుగా కాక ఒక విశేషమైన రీతిలో అగ్ని నాలుకలు దిగిరావడం నీ కనులారను చూడగలుగుతా. అట్టి కృప
దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఇది నా హృదయంలో ఈ క్షణం కొరకు దేవుడు ఉంచిన మొదటి అంశం. రెండవదిగా మనము ప్రార్థన చేయాలి కదా. 11వ అధ్యాయము లూకాసు వార్తలో నుండి ఒక పాఠం నేర్చుకుందాం. అక్కడ యేసు ప్రభు వారు నేర్పించినటువంటి పాఠాన్ని మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. 11వ అధ్యాయం మొదటి మాట చూద్దాం. ఆయన యొక్క చోట ప్రార్థన చేయుచూ ఉండెను. ఆయన ఒక చోట ప్రార్థన చేసి 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 ప్రార్థన ముగించారు. ముగించిన తరువాత శిష్యులలో ఒక వ్యక్తి వచ్చి ఇలా అడిగారు, ప్రభువా, అదే బాప్తిస్మమిచ్చి యోహాను తన శిష్యులకు ప్రార్థన నేర్పించాడు కదా, నీవు కూడా నీ శిష్యులమైన మాకు అలాగే ప్రార్థన నేర్పించు. ఆయన ఎలా తన శిష్యులకు నేర్పించాడో అలాగే నీవు కూడా నీ శిష్యులమైన మాకును ప్రార్థన నేర్పించుము అని అడిగాడు. ఆ మాట అడిగిన తరువాత ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కొన్ని విషయాలు పలికారు. అవి మత్తయి సువార్తలో ఇంకా తేటగా మత్తయి భక్తుడు రాశాడు. అందుకు ఆయన, మీరు ప్రార్థన చేయనప్పుడు తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, మాకు కావలసిన అనుదిన ఆహారము దినదినము మాకు దయచేయము, మాకచ్చి ఉన్న ప్రతివానిని క్షమించుచున్నాము గనుక మా పాపములను క్షమించుము, మమ్మను శోధనలోనికి తేకము అని పలుకుడని వారితో చెప్పాను. అదంతా చెప్పిన తరువాత ఈ నిర్దేశించబడినటువంటి ప్రార్థనా అంశాలు, కేటాయించబడిన ప్రార్థనా అంశాలు, చెప్పబడిన ప్రార్థనా అంశాలు ఎలాగున అడగాలో ఒక ఉపమానం చెప్పారు ప్రభు అయిన యేసయ్య. ఆ ఉపమానం కోసం పైన కాంటెక్స్ట్ అంతా కూడా మనం చూస్తూ వచ్చాం. చూడండి 5వ వాక్యం, మరియు ప్రభు అయిన యేసు క్రీస్తు శిష్యులతో ఇట్లా అన్నారు. ఒక కథ చెప్పారు. ఆ కథ అంతా చదివి వివరించి చేసి చెందే వరకు టైం చాలదు. ఆయన చెప్పిన కథలో 3 స్నేహితులు ఉన్నారు. నేను జనరల్గా చెప్పుకుంటూ వెళ్తాను, మీరు గ్రహించే ప్రయత్నం చేయండి. ఎంతమంది స్నేహితులు అండి? ఈ 3 స్నేహితులు ఇద్దరు ఒకే ఊళ్ళో ఉంటారు. ఒక వ్యక్తి బాటసారి వీరిలో, వీళ్ళిద్దరిదో కూరు. ఈయన బాటసారి, నడిచి నడిచి సన్నబడిపోయాడు ఈయన. ఇలా మీరు దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఆ రోజుల్లో కాలినడకే కదా, నడుచుకుంటూ నడుచుకుంటూ వచ్చి గమ్యానికి చేరలేకపోతే ఆ రాత్రి ఎక్కడో చోట తలదాచుకునేవారు. ఈయన ఇప్పుడు అవనగడ్డ నుండి గుడివాడ వెళ్ళాలి. అవనగడ్డ నుండి నడుచుకుంటూ 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 ఇదిగో మొవ్వకొచ్చాడు. వీళ్ళిద్దరూ స్నేహితులు. ప్రసాద్, ప్రసాద్ ఇప్పుడు బాటసారి. ఈ శామ్యుయల్ బ్రదర్కి ప్రసాద్ బాబు స్నేహితుడు. ఈ శామ్యుయల్ బ్రదర్కి పరంజ్యోతి స్నేహితుడు. వీళ్ళిద్దరూ స్నేహితులు. ఈయన నడుచుకుంటూ 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 వీళ్ళ ఇంటికి వచ్చాడు. ఎవరింటికి? అది శామ్యుయల్ గారి ఇంటికి వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు? అర్ధరాత్రి వేళ వచ్చాడు. ఎలా వచ్చాడు? ఆకలి కడుపుతో వచ్చాడు. ఎలా వచ్చాడు? అలసిపోయి వచ్చాడు. సరే, శామ్యుయల్ గారి దగ్గరకు వచ్చేసరికి పాపం ఈయన దగ్గర కూడా ఏమీ, తినేసి పడుకుని ఉంటారు, ఏమీ లేవు. ఇవ్వబడిందంతా ఖర్చు చేసేసుకున్నాడు పాపం. ఆ పూటకి ఏమీ లేదు. సరే, స్నేహితుడు వచ్చాడు. నేను ఇలాగ దాన్ని వ్యాఖ్యానిస్తున్నా, శామ్యులన్నా ఏదైనా చాపిస్తే కాస్త వరండాలో పడుకుని ఉదయాన్నే లేచి మళ్ళా మా ఊరు గుడివాడికి వెళ్ళిపోతానని చాప అడిగితే శామ్యుల్ గారు పాపం చూసి, అయ్యో మిత్రుడా ప్రసాద్, అలసిపోయినట్టున్నావు, ఏం తిన్నావా అదే అని కొంచెం తెలుసుగా మనం అలాగా బిగలా పడుతుంటే జాలిపడి ఇతనికి ఏమైనా సరే ఆహారం పెడదామంటే ఇతని ఇంట్లో లేదు. అప్పుడు ఏం చేశాడంటే ఏం చేయాలా అని ఆలోచిస్తే శామ్యుల్ గారి ఊళ్ళోనే ఆయన స్నేహితుడు ఒక ఆయన ఉన్నాడు. ఈయన ఇంట్లో సమృద్ధి ఉంటుంది. చూడండి ఎలా ఉన్నాడు, సమృద్ధిగా తిని సమృద్ధి.
పరంజ్యోతి అన్నయ్య దగ్గరికి వెళితే నాకు కావలసినవన్నీ దొరుకుతాయని, ఆయన దగ్గర ఖచ్చితంగా ఆహారం ఉంటుందని ఈయన వాళ్ళ ఇంటి దగ్గర నుండి నడుచుకుంటూ ఎక్కడికి వచ్చాడు, పరంజ్యోతి గారింటి దగ్గరికి వచ్చాడు. అందరూ బాగా తిని విశ్రాంతి తీసుకుంటున్నారు. అర్ధరాత్రి వేళ తలుపు తట్టాడు, కాలింగ్ బెల్ వేశాడు. ఎవరదే, చాలాసేపు లెగల. నేననయ్య శామ్యుల్ని, కొంచెం నాకు 3 రొట్టెలు కావాలి. ఈయన అన్నాడు, టైం ఎంత అయిందిరా, ఎప్పుడు వచ్చేది, పిల్లలు పడుకున్నారు, వాళ్ళు కనుక ఇప్పుడు లేచారంటే ఒక పట్టాను ఉండదు, రొట్టెలు గిట్లు రేపు చూసుకుందాం, వెళ్ళి పడుకో అన్నాడు. అనయ్య అట్ట అనబాక్ అనయ్య, మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాడు, మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాడు. అయినా ఈయన మళ్ళీ, ఇప్పుడు కుదరదా, చిన్నపిల్లలు పడుకున్నారు, సిగ్గుమాలి మాటి మాటికి గోజాడి 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 అడిగినందువలన ఎట్టకేలకు తలుపు తీశాడు. తలుపు తీసి ఏంటి ఇప్పుడు చెప్పన్నాడు, అదే నాన్నయ్య 3 రొట్టెలు కావాలన్నాడు. సరే 3 3 సరిపోతే ఏంటంటే, ఇదిగో స్నేహితుడు వచ్చాడు అతనికి పెట్ట. అక్కడ వ్రాయబడిన మాట ఏమిటంటే, అతనికి కావలసినవన్నీ ఇచ్చాడు. రొట్టెలు అడిగావు, మరి దానిలో కర్రీ కావాలిగా, దానికి కావలసిన పానీయము కావాలిగా, అన్నీ సమకూర్చి ఇతనికి ఇస్తే ఇతను ఇంటికి తీసుకెళ్ళి ఏం చేశాడు, గుట్టుకుని మింగేశాడా, చెప్పండి ఏం చేశాడు, అతని స్నేహితునికి ఇచ్చాడు. చపట్లు కొడుతూ స్తోత్రం చెల్లిద్దాం. అంటే ఇంత సమయం తీసుకునే వాళ్ళు, వాళ్ళ ముగ్గురిని నిలువబెట్టి ఎందుకు నేను చెప్పానంటే, ప్రార్థన చేసే దానికి ప్రభువు నేర్పించిన పాఠం. అడిగిందేమో శామ్యుల్ బాబు, ఎవరి కోసం అడిగాడు, వేరొకని కొరకు అడిగాడు. అప్పుడు ఇచ్చే ఆయన ముందులో తలుపు తీయనట్లుగానే ఉన్నాడు, కానీ ఇవ్వనట్టుగానే ఉన్నాడు, కానీ తీసిన తర్వాత ఏం చేశాడండి, అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికముగా ఇచ్చువాడు ఆయన. దేవునికి స్తోత్రము కలుగునుగా. చాలాసార్లు మన ప్రార్థనలు మన చుట్టే తిరుగుతాయి, నాకు ఇది కావాలి నాయన, నాకు అది కావాలి ప్రభు, నా సంగతి ఏమిటి ప్రభు, నాకు నాయన జాలు ప్రభు, నాకు నడుము పోసలు కదిలిపోయినాయి అంట ప్రభు, నా మోకాళ్ళు చెప్పరే అరిగిపోయినాయి అంట ప్రభు, నాకు నాది సెల్ఫిష్నెస్ అంటే ఏసైకి ఎంత అసహ్యమో. ద మోస్ట్ అన్సెల్ఫిష్ వన్ ఇన్ దిస్ ఎంటైర్ యూనివర్స్ ఈజ్ జీసస్ క్రైస్ట్. నీవు బహు సుందరంగా ఎప్పుడు కనబడతావో తెలిసిన, జ్యూసుల మీద జ్యూసులు తాగి, క్రీముల మీద క్రీములు రాసి, అబ్బో వాల్నట్స్ తిని, ఆ నట్స్ తిని, ఈ నట్స్ తిని శరీర సౌందర్యాన్ని చూసి ఆయన నిన్ను మురుచుకోడు. ఈ భూలోకంలోన దేనినో చూసి ఆయన నిన్ను మెచ్చుకోడు. ఆయన గుణాలు ఏమైనా నీలో కనబడితే ఆయన కనుదృష్టి నీ మీదకి దిగి వస్తుంది.